మనం ఇప్పుడు కలకత్తాను మద్రాసును దాటి నాలుగవ స్థానంలో ఉన్నాం అధ్యక్ష ఎయిర్ ట్రాఫిక్ లో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇదంతా ఎట్లా సాధ్యమైతే సార్ ఇది బెంగళూరు సిలికాన్ వ్యాలీ అయినా హైదరాబాద్ సెకండ్ ప్లేస్ లో ఉన్నా మన తర్వాత మూడో స్థానంలో పూనా పురోగమిస్తున్నా ఎట్లా సాధ్యమైతది హైదరాబాద్ ఇస్ ఆల్సో వెరీ ఫేమస్ ఫర్ ఫార్మా ఇండస్ట్రీ దానికోసమే మనం ఫార్మా సిటీ పెట్టుకున్నాం ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద ఫార్మా కంపెనీ అయినా సరే జస్ట్ లైక్ దట్ వచ్చి హైదరాబాద్ స్టార్ట్ చేయొచ్చు ఎట్లా సాధ్యమవుతుంది అది ఎక్కడ పడితే అక్కడ కాదు అధ్యక్ష అంత ఈజీ కాదు దానికి ఒక ఎకో బిల్డ్ కావాలి ఒక వాతావరణ కల్పన జరగాలి అందుకు అవసరమైన టూల్స్ అంటే అందులో పనిచేయగలిగే శక్తి సామర్థ్యం ఆ స్కిల్స్ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ కావాలి నేను వచ్చి హైదరాబాద్లో రేపు ఒక ఫార్మా ఇండస్ట్రీ ఓ 10,000 కోట్లు పెట్టుబడి పెడతా అంటే హైదరాబాద్ కెన్ ఈజీలీ అడాప్ట్ దట్ కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఉంది అందులో అందరు పనిచేస్తారు అధ్యక్ష అందులో పలానా వాళ్ళు పనిచేస్తారు పలానా వాళ్ళు చేయరని లేదు బెంగళూరులో ఐటీ ఇండస్ట్రీ ఉందన్నా మన హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ ఉందన్నా మన దేశం వాళ్ళు కదా అధ్యక్ష అనేక దేశాల వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఇక్కడ నేను చెప్పే 580 ఎయిర్ క్రాఫ్ట్లలో అనేక మంది వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు ప్రతిరోజు వచ్చిపోతూ ఉంటారు కార్యకలాపాలు వ్యాపారం కాబట్టి ప్రపంచ వ్యాప్తానికి సంబంధించిన విషయం కాబట్టి చిన్న చిన్న మత కలహాలు పెట్టి ఇంకో కలహాలు పెట్టి ప్రజలను విడదీసి ప్రజలను ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి తన్నేస్తే బెంగళూరులో విమానం దిగితే ఆడ కర్ఫ్యూ ఉంటుందట హిజాబ్ పంచాయతీ హిజాబాద్ ఏందో హిజాబ్ పంచాయతీ ప్రజలు దొరుకునే ఆహారం అధ్యక్ష బట్టలు ఒకని సెట్ వేసుకుంటాడు ఒకని వాస్కోట్ వేసుకుంటాడు ఒకని దోతి కట్టుకుంటాడు ఆయన శేర్వాణి మనకి ఎవరు దాంతో గవర్నమెంట్కి ఏం సంబంధం అధ్యక్ష నాకు అర్థం కాదు అది ఒక అంశంలాగా చిత్రీకరించి ఇంత సంకుచితమైనటువంటి విధానంలో వ్యవహారం చేస్తే ఈ దేశం ఎక్కడికి పోతుంది ఏం జరుగుతుంది వాట్ విల్ హ్యాపెన్ హైదరాబాద్లో బాగుంటుందట వాతావరణం ఆడ ఫార్మా పరిశ్రమ పెట్టుకోవచ్చు ఆడ పోల్ట్రీ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు అక్కడ ఐటీ పరిశ్రమ పెట్టుకోవచ్చు అంటే వాడు వస్తాడు కానీ ఎయిర్పోర్ట్లో దిగంగానే వాళ్ళు డామ్మని కత్తులు పట్టి పొడుచుకుంటారట కర్ఫ్యూ ఉంటుందట 144 సెక్షన్ ఉంటుంది ఎవరు వస్తారు అధ్యక్ష ఈ బిల్డ్ అయినటువంటి ఎక్కువ ఏదైతే ఉందో ఇది ధ్వంసమైతే లక్షలాది మంది యువకుల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుంది అధ్యక్ష ఈ దేశంలో కాబోతూ ఉన్నది ఈ దేశంలో ఐఎమ్ వెరీ సారీ టు సే విత్ ఆల్ ద పెయిన్ ఐఎమ్ టెలింగ్ దిస్ ఇది పూర్తి స్థాయిలో పెడదోరిని ఏ రకంగా కూడా ఈ దేశానికి మంచిది కాదు ఎవరికి కూడా మంచిది కాదు ఇక్కడెక్కడోళ్ళు వస్తారు అధ్యక్ష హైదరాబాద్ వస్తే ఇంత పుట్టబోసుకోవచ్చు బతకచ్చు ఏదో పని దొరుకుతుంది ఆశతో వస్తారు ఇవాళ 11 రాష్ట్రాల వాళ్ళచ్చి మన దగ్గర పుట్టబోసుకుంటున్నారు అధ్యక్ష అనేక రకాల మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీలో కావచ్చు మన ఫార్మా సిటీ మన ఫార్మా కంపెనీలలో కావచ్చు మన ఐటీ కంపెనీలలో కావచ్చు దేశం నలుమూల నుంచి వస్తారు విదేశాల నుంచి వస్తారు ఈ ఎకో బిల్డ్ అయ్యేటువంటి వాతావరణం ఎంతవరకు మంచిది దయచేసి ఈ దేశ యువత ఈ రాష్ట్ర యువత ఈ విషయంలో ఈ ఉన్మాదుల చర్యలు ఎక్కడి తీసిపోతాయి ఈ దేశాన్ని ఎంతవరకు ఇది సమంజసం ఎన్నో దశాబ్దాల తరబడి అనేక మంది శ్రమ మీద అనేక వ్యయ ప్రయాసాల కొరకు నిర్మితమైనటువంటి ఈ వాతావరణాన్ని కలుషితం చేస్తే ఏం జరగబోతుంది ఈ దేశానికి దీని మీద కూడా తీవ్రమైనటువంటి చర్చ జరగాల్సిన అక్కరుంది అధ్యక్ష ఎస్ ఐ సే ఐ వుడ్ లైక్ టు బీ ఆన్ రికార్డ్ మనకంటే ఆర్థిక నిర్వహణలో దేశం పరిస్థితి చాలా దారుణంగా ఉంది సింపుల్ మాట అధ్యక్ష 2014లో అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉండేది యూపీఏ గవర్నమెంట్ మీద నానా రకాల నిందలు మోపి రకరకాల వ్యాఖ్యానాలు ప్రచారం చేసి ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినది దేశ ప్రజల పరిస్థితి ఏమైపోయిందంటే అన్నవస్త్రానికి పోతే ఉన్నవస్త్రం పోయిన కాడికి వచ్చింది వాళ్ళ పర్ఫార్మెన్సే బాగలేదని వీళ్ళకు ఓట్లేసారు అధ్యక్ష మొత్తం క్రాష్ అయిపోయింది దేశం ఎస్ యూపీఏ పీరియడ్లో ఉన్న పరిస్థితి కూడా దిగదారిపోయింది ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఇది కేంద్రం ఇచ్చే గణాంకాల అధ్యక్ష నా కవిత్వం కాదు ఇది ఆ రోజు గ్రోత్
8% ఉంటే ఈ రోజు 6% పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిన్నగాక మొన్న చెప్పిన లెక్క ఇప్పుడు ఆనంది సెషన్ జరుగుతా ఉంది. ఆర్థిక పరిస్థితి దిగజారుడు అనే దానికి సాకు కరోనా కాదు అధ్యక్ష, మచ్ బిఫోర్ కరోనా పాండమిక్ ది డిక్లైన్ ఇన్ ద ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ హెస్ టేకన్ ప్లేస్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంటే ఎట్లుంటుందంటే అధ్యక్ష, ఇవాళ మన జీడిపి మన జిఎస్డిపి, జీడిపి అంటే జిఎస్డిపి అంటే కన్ఫ్యూజన్ లేదు అధ్యక్ష, ఇక్కడ స్టేట్ వస్తుంది కాబట్టి జిఎస్ యాడ్ అవుతుంది అంతే. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్, జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్, అంతే తేడా, ఒకటే. సేమ్ జీడిపి కింద లెక్క. టుడే అవర్ జిఎస్డిపి వి హావ్ గ్రోన్ ఫ్రమ్ వేర్ టు వేర్, 4.5 లక్షల కోట్ల నుంచి 11.5 లక్షల కోట్లకు మనం పెరిగినాం అధ్యక్ష. ఇట్స్ వెరీ గుడ్ రైజ్, మర్క్యురిక్ రైజ్. అట్ ద సేమ్ టైం అర్థం చేసుకుని అర్థమవుతుంది అధ్యక్ష, తలసరి ఆదాయం అధ్యక్ష ఎట్లా ఉంటే తేడా అంటే, తెలంగాణ పర్ఫామ్ చేసిన స్థాయిలో కేంద్రం పర్ఫామ్ చేసి ఉంటే, సింపుల్ అర్థమెటిక్ సార్, దీని ఏం పెద్ద అంకర గారడీ కూడా లేదు, చాలా సింపుల్ అర్థమెటిక్స్ ఇది. మన జీడిపి మన జిఎస్డిపి ఈరోజు తెలంగాణ స్థాయిలో కనుక కేంద్రం పనిచేసి ఉంటే 11.5 లక్షల కోట్లు కాదు అధ్యక్ష, 14.3 లక్షల కోట్లు ఉండాలి, కానీ 11.5 కాడ ఆగిపోయినాం. ఏం కారణం? మనం చేసిన స్థాయిలో కేంద్రం పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి సంపద సమకూరాలి మనకు కూడా. అంటే కేంద్రం కూడా బాగా పర్ఫామ్ చేయాలి అధ్యక్ష, సైమల్టేనియస్గా రెండు పర్ఫామ్ చేయాలి, అక్కడ లేదు అధ్యక్ష. ఐదు లక్షల కోట్ల నుండి మనమేమో 11.55 లక్షల కోట్లకు మనం పెరిగినాం అధ్యక్ష. ప్రతి సంవత్సరం 1 లక్ష కోట్ల సంపద మనం పెంచుకుంటూ పోతున్నాం. ఇదే సమయంలో 7 సంవత్సరాల కాలంలో దేశం యొక్క జీడిపి 124 లక్షల కోట్ల నుంచి 236 లక్షల కోట్లకు పెరిగింది అధ్యక్ష. అంటే భారతదేశ వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు 38.7% ఎక్కువ అధ్యక్ష. ద గ్రోత్ రేట్ మన పర్సంటేజ్ 38.7%, కేంద్ర ప్రభుత్వ పర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ. ఇది కేంద్రం చెప్పిన లెక్క అధ్యక్ష, మా లెక్క కాదు ఇది.